ఓకే మనం మేకప్ వీడియో ఒకటి చేసాం కదా, ఈక్వలీ ఎంత ఇంపార్టెంటో మనం బయటకు వెళ్ళేటప్పుడు లైట్గా ఇలా మేకప్ వేసుకుని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఒక హ్యాపీనెస్ వస్తుంది కదా. సో ఎవరైనా చూసి బాగున్నారు అంటే ఒక చిన్న హ్యాపీనెస్సే కదండి. సో అది ఎంత ఇంపార్టెంటో, మేకప్ తీయడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఎంత లేట్ అయినా సరే డూ నాట్ గో టు బెడ్ విత్ యువర్ మేకప్ ఆన్. మేకప్తో మనం అలా నిద్రపోయామనుకోండి ఈ స్కిన్ బ్రీద్ అవ్వదు. ఓకే స్కిన్ మ్యాక్సిమం బ్రీద్ అవ్వాలి కదా, శ్వాసం ఉండదు స్కిన్కి, ఆక్సిజన్ వెళ్ళదు. అలా క్లాగ్ అయితే, బ్లాక్ అయితే మనకి ఇంకా స్కిన్ ఇన్ఫెక్షన్స్, పింపుల్స్, ర్యాషెస్, చిన్న చిన్న బ్లాక్ హెడ్, వైట్ హెడ్ అన్నీ వస్తాయన్నమాట. సో చాలా ఇంపార్టెంట్గా మేకప్ తీయాల్సిందే, వేసుకుంటే తీయాలి, అది మన రెస్పాన్సిబిలిటీ. నేను ఎలా తీస్తానంటే మేకప్ రిమూవర్స్ వాడాలంటే వాడచ్చు, కానీ బెస్ట్ మనకి చాలా ఈజీలీ యాక్సెసబుల్ మేకప్ రిమూవర్ ఏంటో తెలుసా? కోకోనట్ ఆయిల్. అవును, కోకోనట్ ఆయిల్ చాలా స్కిన్కి కూడా చాలా మంచి మాయిశ్చరైజరు, ప్లస్ చాలా ఎఫెక్టివ్ మేకప్ రిమూవర్ కూడా. దాన్ని జస్ట్ కొంచెం తీసుకుని బాగా మెల్లగా అలా మసాజ్ చేస్తూ కొంచెం కొంచెంగా మొత్తం మేకప్ వచ్చేలాగా మసాజ్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ వదిలేసి హాట్ వాటర్, ఎంత హాట్గా మీకు హ్యాండిల్ చేయగలుగుతారో అంత హాట్ వాటర్, హీటర్ వేసేసుకోండి. ఒక 5-10 మినిట్స్ తర్వాత ఒక చిన్న ఫేస్ టవల్ తీసుకుని దాన్ని బాగా వెట్ చేసుకోండి. ఆ హాట్ వాటర్లో మనం టచ్ చేయలేము కదా, సో ఎండ్ ఇలా జస్ట్ ఎండ్స్ పట్టుకుని బాగా మొత్తం వెట్ చేసుకుని అలాగే ట్విస్ట్ చేసేసుకోండి. ఎక్సెస్ వాటర్ని రిమూవ్ చేసేయండి. స్క్వీజ్ చేసిన తర్వాత ఆ టవల్ని జస్ట్ పుట్ ఇట్ ఆన్ యువర్ ఫేస్ అన్నమాట. మనం ఫ్లైట్స్లో వెళ్తే హాట్ వార్మ్ టవల్స్ ఇస్తారు అప్పుడప్పుడు, ఇంకా బిజినెస్ క్లాస్లో వెళ్తే తప్పకుండా ఇస్తారు వార్మ్ టవల్స్. అది చాలా రిలాక్సింగ్గా కూడా ఉంటుంది, ఒక రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. సో ఆ టవల్ని మొత్తం అలా వేసేయండి. అది ఒక 1-2 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత ఆ టవల్తోనే బాగా మెల్లగా అలా లైట్గా రబ్ చేసి తీస్తే మొత్తం వచ్చేస్తుంది, మీకు ఆయిల్ వస్తుంది, ఆయిల్తో పాటు మేకప్ కూడా వచ్చేస్తుంది. సో అది ఒక 2-3 టైమ్స్ మనం చేసిన తర్వాత మొత్తం మరీ డ్రై అవ్వకుండా మీకు స్కిన్ కూడా ప్రిజర్వ్ అవుతుంది, మాయిశ్చరైజ్డ్ ఇది లేయర్ ఉంటుంది ఒకటి, అండ్ మొత్తం మేకప్ కూడా క్లీన్గా వచ్చేస్తుందండి. కావాలంటే దాని తర్వాత లైట్గా మీరు నైట్ మాయిశ్చరైజర్ రాసుకోవచ్చు. పర్సనల్గా నన్ను అడిగితే నేను జస్ట్ సేమ్ కోకోనట్ ఆయిల్ తీసుకుని లైట్గా ఒక లేయర్ని మసాజ్ చేసేసి వెళ్ళి పడుకుంటా. స్కిన్కి మంచిది, మన ఐబ్రోస్కి, ఐ ల్యాషెస్కి చాలా మంచిది, బెస్ట్ మాయిశ్చరైజర్ అండ్ మోస్ట్. నాకు ఎప్పుడు దొరుకుతుందా లేదా అని ఆలోచించకుండా బ్రాండెడ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందేమో అని అలాంటి థాట్స్ ఏమీ లేకుండా ఒక పెద్ద బాటిల్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటాను. కానీ ఒక్కటి, మనం మామూలుగా ఈ పారాషూట్ లాంటి బ్రాండ్స్ దొరుకుతుంది చూడండి, అవి ఒక హీట్ ప్రాసెస్లో ఆయిల్ చేస్తారనమాట. అది అలా కాకుండా కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ అని ఉంటుంది, హీట్ లేకుండా, అస్సలు హీట్ వాడకుండా కోల్డ్ ప్రెస్తో కోకోనట్ ఆయిల్ చేస్తారు ప్రాసెసింగ్. అది చూసుకుని కోల్డ్ ప్రెస్డ్ ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అని చూసి ఒక బాటిల్, పెద్ద బాటిల్ తీసుకున్నారంటే మీ హెయిర్కి, నెయిల్స్కి, మేకప్ రిమూవల్కి, స్కిన్ మాయిశ్చరైజింగ్కి, ఐబ్రోస్కి, ఐ ల్యాషెస్కి, ఇంకా చెప్పాలంటే నేను పొద్దున ఒక 2 టేబుల్ స్పూన్స్, ఒక పెద్ద టేబుల్ స్పూన్ తీసుకుని అది ఎంటీ స్టమక్లో 2 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్, ఎక్స్ట్రా వర్జిన్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ అలాగే తీసుకుంటాను. అది దేనికంటారా, మనకి అదే అగైన్ మాయిశ్చరైజింగ్, చాలా మంచిది, మన బ్రెయిన్కి చాలా మంచిదండి. దాంట్లో గుడ్ కొలెస్ట్రాల్ ఉంది, మీడియం ట్రైగ్లిసరైడ్స్ అని ఒక ఇంగ్రీడియంట్ దాంట్లో ఉంది, అది మనకి లోపల
లోపల మన రిజ్యూనేషన్కి చాలా మంచిది, మన బ్రెయిన్కి కూడా చాలా చాలా మంచిది. మైలిన్ షీత్ అని ఉంటుంది, మన సినాప్సిస్ ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ లాగా ఉంటుంది కదా బ్రెయిన్లో, వాటి మీద మనకి ఎలక్ట్రిక్ వైర్ చూస్తే పైన ఒక కోటింగ్ ఉంటుంది చూడండి, అలాగే మన బ్రెయిన్లో కూడా ఎలక్ట్రికల్ కనెక్షన్స్ మీద పైన మైలిన్ షీత్ అని ఒక కోటింగ్ ఉంటుంది. ఆ కోటింగ్ లైట్ అయ్యి థిన్ అయ్యి బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు మనకి కొంచెం డిమెన్షియా లాంటి ప్రాబ్లమ్స్, ఫర్గెట్ఫుల్నెస్ అలాంటివి వస్తాయి, ఆ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ వీక్ అవుతాయి అన్నమాట. సో ఈ కోకోనట్ ఆయిల్ మైలిన్ షీత్ని స్ట్రాంగ్ చేస్తుంది, స్ట్రెంగ్త్ ఇస్తుంది. సో మనకి ఆ సినాప్సిస్, ఆ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఇన్ ద బ్రెయిన్ ఆల్సో ఆర్ కవర్డ్ బెటర్ అండ్ గెట్ స్ట్రాంగర్ అస్ వెల్. సో మనం దానికి కూడా కోకోనట్ ఆయిల్ చాలా యూస్ఫుల్ అండి. సో మల్టిపుల్ యూసెస్ ఉన్నాయి, మీరు జస్ట్ ఒక బాటిల్ తీసుకుంటే ఇన్ని యూసెస్ ఉన్నాయి మన బ్రెయిన్కి, స్కిన్కి, హెయిర్కి, నెయిల్స్కి, మేకప్ రిమూవ్ చేసుకోవడానికి, స్కిన్ని మాయిశ్చరైజ్ చేసుకోవడానికి. వీ కెన్ ఈవెన్ యూజ్ ఇట్ మన సాలడ్స్ చేసుకుంటే, ఆ కోకోనట్ ఆయిల్ వేసుకుంటే చాలా మైల్డ్ స్వీట్నెస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కోకోనట్ ఒక ఆయిల్ని, నూనెని ఎంప్టీ స్టమక్లో అలా ఎలా తీసుకుంటారంటే మాకు వాంతి వస్తుంది, మాకు ఒకలాగా తిప్పేస్తుంది కడుపు అని అనుకోకండి. అది చాలా స్వీటు, మైల్డ్లీ స్వీట్ ఉంటుంది, ఆయిలీగా అస్సలు ఉండదు. మీరు కోల్డ్ ప్రెస్డ్ ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నారనుకోండి, అది చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మీరు మెల్లగా అది ఒకటి ట్రై చేయండి, ట్రై చేసి చూసి మాకు చెప్పండి. నేనైతే 4 టేబుల్ స్పూన్స్ తీసుకుంటాను, స్టార్టింగ్లో 2 తీసుకునేదాన్ని, ఇప్పుడు 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ రోజు పొద్దున తీసుకుంటాను. ట్రై దిస్ టిప్.